मेलू को ना चलिया मेलू को नन्ने तो कोरी कई कलगा नी यदने चूसे ने नी यदने ना यदलो उंचे ने माटले रावसलु चलिया देहमे कदिलेनु यंत्रमै నువ్వు నా ఎదుటై వస్తుంటే మరి పెళ్ళంటూ చేసుకుంటే అది నీతోనే జరగాలంటూ అంటుంది నా మనసిలా వేచుంది నీరాకకై నిమ్మౌనంగా నీతో నడిచే ఆ ఏడడుగులుంటే చాలే కలలేవు నిజమాయనే నా నిజమైన కలలాయనే కళ్ళతో చూశాను నిన్నిలా మరువలేకున్నాను మొన్నలా వినహీనం మేలుకో నా చెనియా మేలుకో కోరుకో నన్నేదో కోరికై కలగా నీ ఎదనే చూసెనే నీ ఎదనే నా ఎదలో ఉంచెనే మాటలే రావసలు చెలియా దేహమే కదిలేను యంత్రమై నువ్వు నా ఎదుటై వస్తుంటే మరి పెళ్ళంటూ చేసుకుంటే అది నీతోనే జరగాలంటూ అంటుంది నా మనసిలా మరి వేచుంది నీరాకకై నే మౌనంగా నీతో నడిచే ఆ ఏడడుగులుంటే చాలే కలలేవు నిజమాయనే నా నిజమైన కలలాయనే కళ్ళతో చూశాను నిన్నిలా మరువలేకున్నాను మొన్నలా ఓకే ఈ ఇందాక చెప్పిన పాటకి అర్థం ఏంటంటే చాలామంది జనరల్గా కలలుగా అంటూ ఉంటాం, అది ప్రేమగా ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ కలగా అంటూ ఉంటాం. అప్పుడు ఈ అబ్బాయికి మన సినిమాలో హీరోకి మాత్రం మౌనవ్రతం ఇలాగే మౌనంగా ఉంటూ ఉంటాడనమాట. సో అందుకని అతను ఏమి ధైర్యంగా నేను ఇంతలా ఎక్స్పెక్ట్ చేస్తున్నానని చెప్పలేడు, అతనికి మాట్లాడటం రాదు సో అతను మాట్లాడలేడు. అంటే ఒక శాఖంగా చెప్పాలంటే మన సినిమాలో హీరో మోగోడు అనుకోండి, అప్పుడు ప్రతి ఒక్కరూ పడుకుంటాం, అప్పుడు చాలా జనరల్గా చాలా తక్కువ ఎక్కువ మందికి కళ్ళు అయితే వస్తూ ఉంటాయి, అవును కదా? ఆ కళలో దేవుడు కనుక నాకు ఒక ఛాన్స్ ఇచ్చి ఆ అమ్మాయితోటి ఆ అమ్మాయికి నేను కనిపించే అంతలా నాకు ఒక దేవుడు నాకు వరం ఇస్తే నేను ఆ అమ్మాయితోటి ఇట్లా మాట్లాడతాను అని అబ్బాయి అనుకుంటాడు అనమాట. దేవుడిని అడుగుతున్నట్టు ఆ అమ్మాయికి చెప్తున్నాడు అనమాట. మేలుకో నా చెలియా మేలుకో కోరుకో నన్నేదో కోరికై కలగా నీ ఎదని చూసెనే నీ ఎదనే నా ఎదలో ఉంచెనే. అదేంది కదా మేలుకో నా చెలియా మేలుకో అంటే నువ్వు నిద్రపోతా ఉన్నప్పుడు రాపల, అంటే నువ్వు నిద్రపోతా ఉంటే ఆ రాపల ఆలోచిస్తూ ఉంటే ఆ కళ వస్తుంది కదా, ఆ కళ వచ్చినప్పుడు నేను నీకు కనిపిస్తే గనక నీ మదినే నా మదిలో ఉంచేనే. అంటే ఒక్కసారి నువ్వు ఏమనుకుంటున్నావో నేను నా బాధనంతా నేను నీకు ఎట్లా ఎక్స్ప్రెస్ చేద్దాం అని అనుకుంటా ఇవన్నీ చేశాను, నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూస్తా ఉంటానమాట అన్నట్టు ఇది దీని అర్థం అనమాట. మాటలే రావసలు చెలియా దేహమే కదిలేను యంత్రమై నువ్వు నా ఎదుటై వస్తుంటే. అంటే జనరల్గా చాలా వరకు చాలా రిలేషన్స్లో కొత్తగా ఒక అబ్బాయి వచ్చి అమ్మాయితో మాట్లాడినా అమ్మాయి వచ్చి అమ్మాయి అబ్బాయితో మాట్లాడినా ఎమ్మటే మనం రియాక్షన్స్ మారిపోతూ ఉంటాయి తప్ప కమ్ముని మాట్లాడలేం, కదిలిపోతాం అనమాట. అంటే అది కొత్తగా అరే నేను ఎక్స్పెక్ట్ చేయనట్టు తను వచ్చి మాట్లాడింది ఏంటి అనే రకమైన ఎక్స్ప్రెషన్లో ఉంటాం తప్ప జనరల్గా అబ్బాయినా అమ్మాయినా అంతే అంతే కదా. అంతేగాని ఆడికి అప్పుడు మాటలు రావు కాబట్టి ఆడు కళ్ళలో కూడా రియాలిటీని ఎదుర్కొన్న మనిషి అనమాట ఆడు. అందుకని మాటలే రావసలు చెలియా
దేహమే కదిలేను యంత్రమై నువ్వు నా ఎదుటై వస్తుంటే. జనరల్గా ఆ అమ్మాయి నా ఎదురుగా వచ్చినప్పుడు లేకపోతే అప్పుడు యంత్రంలా మిగిలిపోతూ ఉంటాడు. ఇంకా మరి పెళ్ళంటూ చేసుకుంటే అది నీతోనే జరగాలంటూ అంటుంది నా మనసులా వేచుంది నీరాకకై. ఫైనల్గా ఆడు చెప్పాలనుకున్నది ఏంటంటే, ఆ అమ్మాయిని బాబు నువ్వు ఎదురులాగిన అసలు సంసారం చేయరు కాబట్టి పెళ్లి చేసుకో బాబు, నేను ఇంతటికంటే నేను ఇంతకంటే ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయలేను నీకు నా ప్రేమని. అంటే ఏదైనా ఫైనల్గా లవ్ ప్రేమ అనేది ఎప్పుడు చెప్తా ఉంటాం కాబట్టి ఫైనల్గా అబ్బాయిని ఆ అబ్బాయి అమ్మాయిని రిక్వెస్ట్ చేసేది ఇది. మరి పెళ్ళంటూ చేసుకుంటే అది అమ్మాయితోనే జరగాలనుకుంటాడు కదా, అది నీతోనే జరగాలంటూ అతని మనసు అంటుంది కాబట్టి అంటుంది నా మనసులా. మరి ఈడికి ఈ మధ్యన పెళ్లి చేసుకునేలాగా అంగీకారం లేకుండా చేసుకున్నారనుకోండి, అల్టిమేట్గా డైవర్స్కి వెళ్తాం అట్లా ఉంటాయి కాబట్టి అంటుంది నా మనసులా వేచుంది నీ రాకకి. ఎందుకంటే అడుక్కోకుండా చేసుకుని పెళ్లి చేసుకుని సంసారం చేసేది కాదు కాబట్టి ఆ అబ్బాయి క్లియర్గా అడుగుతున్నాడు అనమాట, అంటుంది నా మనసులా వేచుంది నీ రాకకై. ఆ అమ్మాయి కోసం వెయిట్ చేస్తున్నాడు అంతే, అంతకుమించి ఏం కాదు. నేను మౌనంగా నీతో నడిచే ఆ అబ్బాయి అంటే పెళ్లి టైంలో పెళ్లి చేసుకోవడానికి ఆ అమ్మాయి కనుక ఒప్పుకుంటే నిజంగా ఆ మౌనంగా నీతో నడిచే ఆ ఏడడుగులుంటే చాలే కలలేవు నిజమాయని నా నిజమైన కలలాయని. ఆ అమ్మాయి కనుక నిజంగా ఇతనికి పెళ్ళికి అంగీకరించి వాడితో పాటు మౌనంగా అంటే పెళ్ళిలో మన ఇష్టం వచ్చినట్టు ఎంత అమ్మాయి మన ఫ్రెండ్ అయినా సరే గోగ్గలం కానీ అదేమన్నా అంటే మనం ఏదో ఇలా చిట్టుగా నిలబట్టుకుంటా మాట్లాడలేం కదా, ఎక్కువ మాట్లాడలేం కాబట్టి మౌనంగా నీతో నడిచి ఆ ఏడడుగులుంటే చాలే కలలేవో నిజమాయని. అంతేగా ఏడడుగులు నీతో ఉంటే చాలు అనుకుంటాడు, ఆ ఏడడుగులు వేయడం కోసమే కదా మౌనంగా నీతో నడిచి ఆ ఏడడుగులుంటే చాలే కలలేవో నిజమాయని ఆ నిజమైన కలలాయని. అది జనరల్గా అంటే అయిపోయింది కాబట్టి పాట రెండోసారి స్టార్ట్ చేసేస్తున్నాను. మేలుకో నాచనియా మేలుకో కోరుకో నన్నేదో కోరికై కలగా నీ ఎదనే చూసేనే నీ ఎదనే నా ఎదలో ఉంచేనే మాటలే రావసలు చెలియా దేహమే కదిలేను యంత్రమై నువ్వు నా ఎదుటై వస్తుంటే మరి పెళ్ళంటూ చేసుకుంటే అది నీతోనే జరగాలంటూ అంటుంది నా మనసులా మరి వేచుంది నీ రాకకై. నే మౌనంగా నీతో నడిచే ఆ ఏడడుగులుంటే చాలే కలలేవు నిజమాయని నా నిజమైన కలలాయని. కళ్ళతో చూశాను నిన్నిలా మరువలేకున్నాను మొన్నలా ఏర్నుసవీరుదయానుమర్నయునేలిదకే మహేత్ ఆయిలే సువారే.